పురాతనమైన గెస్ట్ హౌస్ ముందు గాలి కూగుతున్న హరికేన్ లాంతర్ పక్కన నైట్ గౌన్ వేసుకుని నిలబడింది కామిని. అంతలో ఒక వ్యక్తి అక్కడికొచ్చి ఆమె ముందు నిలబడ్డాడు. కామినితో పాటు ఈ ప్రాంతాలు చూడ్డానికి వచ్చిన వాళ్లలో అలాంటి పర్సనాలిటీ గల మనుషులు లేరు గనక ఇతను వాళ్లలో మనిషి కాదని వెంటనే అర్థమైంది సుగుణకి. ఆ వచ్చిన మనిషితో కలిసి లోనికెళ్తున్న కామినిని చూసిన సుగుణకి ఆ మనిషి ఎవరో తెలిసిన మనిషే, చీకట్లో పోల్చుకోలేకపోతున్నాను అనిపించింది. ఈ కామినితో ఏమీ తెలియనట్టే ప్రవర్తించాలి అనుకుంది. ఈ మిస్టరీ ఏంటో ఏమాత్రం అర్థం కాకుండా ఉందనిపిస్తోంది. బొర్రా గుహలంత వయసొచ్చింది గాని బుద్ధి మాత్రం రాలేదు. లేకపోతే ఏంటి మావయ్య, వాళ్ళని హడలగొట్టి అలా చంపేస్తే రేపు వాళ్ళు ఊరెళ్ళి ఏమని చాటింపేస్తారో తెలుసా? ఏమన్నా వేసుకుని చావమను, అయినా ప్రతి చిన్నదానికి అలా భయపడిపోతే ఎలా అమ్మాయి? వాళ్ళకింకా బోల్డ్ గోతులు చూపించాలి, నూతులు చూపించాలి, లోయలు చూపించాలి, కొండలెక్కించాలి. కొండలు వద్దు, గోతులు వద్దు, ముందెళ్ళి వాళ్ళకి సారీ చెప్పు. ఏంటి జెంట్మెన్ జగన్నాథం, ఆఫ్టర్ ఆల్ ఓ రోజు వచ్చిపోయే పింజారి టూరిస్టులకి సారీ చెప్పాలా? నేను రేగన్కే సారీ చెప్పనన్నాను, పైగా వాడు అమెరికా ప్రెసిడెంట్ కూడాను. రాత్రి జరిగింది తెల్లారగట్లే కాఫీ హోటల్ హరిబొందు ద్వారా తెలుసుకున్న సుగుణ జగన్నాథాన్ని చెడామడా నాలుగు వాయించి వాళ్ళ దగ్గరికి తీసుకెళదామని వెనక్కి తిరగబోయేంతలో ఎవరైనా పోతే సానుభూతితో నిలబడే బంధువుల్లా మొహాలు పెట్టుకుని గుంపంతా నిలబడి ఉండేసరికి అవాక్కయింది. అరే మీరంతా వచ్చి ఎంతసేపయింది? చాలాసేపయిందిలేండి, జగన్నాథం కేసి కొరకొరా చూస్తూ అన్నారు వాళ్ళు. వాళ్ళకి బాగా దగ్గరికెళ్ళి స్వరం తగ్గించి అంది సుగుణ. రాత్రి జరిగిందానికి మామయ్య తరపున క్షమించమని వేడుకుంటున్నాను. అలా బతిమాలతావేంటమ్మాయి? ఇదిగో లేడీస్ అండ్ జెంట్మెన్, సింపుల్గా క్షమిస్తే క్షమించండి, లేకపోతే మరణించండి. కానీ లాస్ట్ మాట, దేవానంద్ యాక్ట్ చేసిన గైడ్ చూసారా? దానికి ఇన్స్పిరేషన్ మనమే. అలాంటిది మీకు సారీ నేను చెప్పడమా? యు షుడ్ సే సారీ. మావయ్య, ఒళ్ళు మండిపోయిన సుగుణ పళ్ళు బిగించి తల ఎక్కడ దాచుకోవాలో తెలియని స్థితికొచ్చేలా జగన్నాథాన్ని తిట్టి వాళ్ల వైపు తిరిగింది. రాత్రంతా మాకు జ్వరాలు విరోచనాలు పట్టుకున్నాయండి, గొంతు నిండా శోకం నింపుకుంటూ చెప్పాడు గజ చర్మం గజక శ్రీధర్రావు. అవునండి, నాకైతే వాంతులు కూడా అయ్యాయి అంది మృదుల. వాట్ వాంటింగ్స్? అంటే వాంతులు, మగవాళ్ళకైతే కడుపు తిప్పినట్టు, మరి ఆడవాళ్ళకైతే నెల తప్పినట్టు. మావయ్య నువ్వుండమ్మాయి, మిస్ మృదుల ఎనీ లవ్ అఫేర్? ఆహా ఉంటే చెప్పద్దులే. నక్స్వామిక గాని బెల్డోనా గాని వేస్తే అర్జెంటుగా కట్టేస్తాయి వాంతులు. నాకు హోమియోపతిలో లోగడ ప్రవేశం ఉందిలే. మీరు వేలెత్తని రంగం ఏదైనా ఉందా మహానుభావా? ఎందుకు లేదు, పాలిటిక్స్ రాజకీయాలు వేలెందుకు, కాలే పెడదామనుకున్నాను. ఫార్చునేట్లీ అవర్ బ్రదర్ రామారావు గారు పెట్టేశారు. సో ఆ విధంగా ఆంధ్రప్రదేశం ఓ అనుభవశాలి అయిన రాజకీయ గైడ్ ఫిలాసఫర్ని పోగొట్టుకుంది. ఇక విసిగిపోయిన సుగుణ ఇలా కాదని అక్కడున్న దురదగొండ మొక్క పీకి గజ చర్మం గజక శ్రీధర్రావుకిచ్చి చిన్నగా సైగ చేసింది. విడదీయడానికి వెళ్లినట్లు వెళ్లి జగన్నాథం ఒంటి నిండా రాసేసరికి దురద భరించలేక ఎగిరి గంతులేసాగాడు. సుగుణ స్టూడెంట్స్ కలిసి ఆవుపేడ తెచ్చి అతని ఒంటి నిండా సందులేకుండా మెత్తేసి ఈ పూటకెక్కడ పడుండమని, ఈరోజు మధ్యాహ్నం వరకు నేను చూపిస్తాను స్థలాలు పదండి అన్న సుగుణని అనుసరించారంతా. సుగుణ ఇల్లు దాటి స్టేషన్ వైపు నడుస్తుంటే దారిలో చెప్పింది, ఈ ప్రాంతంలో పైడీలు, పొరజాలు, గాసీలు అనే రకరకాల జాతులు వాళ్ళున్నారు. పొద్దుపోతే వాళ్ళు దిమానా నృత్యం, భాగవతం, ఇంకా తమాషా ఆటలు ఒరియాలో పాడుతూ ఆడుతూ ఉంటారు. మంచి బలిష్ఠులు. జీలుగకళ్ళు మైకంతో ఒంట్లో ఎముక లేవా అన్నట్టు మిలితిరిగిపోతుంటారు. మనిషి మీద మనిషికి క్షణాల్లో చిన్న సైజు తాటి చెట్టంత పొడుగ్గా మారిపోయి నడుస్తారు. అలాగే వంకర కొమ్ములున రాక్షస వృక్షాలుగా, వంపులు తిరిగిన మృగాలుగా కూడా మారిపోయి ఇష్టానికి పిచ్చెత్తినట్లు చెలరేగిపోతుంటారు. మా మావయ్యకు ఆ కళ్ళు అలవాటు కాస్త జాస్తే కనుక వాళ్లతో స్నేహం చేస్తుంటాడు. అయితే రాత్రి మమ్మల్ని భయపెట్టింది వాళ్ల సాయంతో చేసిన ట్రిక్కులేనన్నమాట, ఆదరగొట్టేశారండి బాబు. నవ్విన సుగుణ మావయ్యకు తిక్క పుట్టించకూడదు మరి. అలాగేనండి. అవును ఆ అమ్మాయి ఎక్కడ? కామినేనా? ఇవాళ కూడా రానంది. ఈ లోయలు అందాలు చూడ్డానికి రాకపోతే తనెందుకొచ్చినట్టు ఇక్కడికి. ఎందుకొచ్చిందో మీకు తెలీదా? యథాలాపంగా అడిగింది సుగుణ. తెలీదండి, ఖచ్చితంగా చెప్పాడు గజచర్మం గజక శ్రీధర్రావు. మీరేదో తమాషా కంటున్నారు, ఎంతవరకు ఒకటిగా వచ్చిన మీకు ఆమె గురించి తెలీదంటే ఎలా నమ్మేది? సరస్వత్తోడు, ఆ అమ్మాయి అసలు మా ఫ్రెండే కాదు, చెయ్యి నెత్తి మీద పెట్టుకుంటూ అంది మృదుల. నిజంగానా?
అయితే కామిని మీ ఫ్రెండ్ కదా? కానే కాదు, రైల్లో కలిసింది. ఒక్కరితే కూర్చుని ఏదో మర్డర్ సస్పెన్స్ నవల చదువుతుంటే కాలక్షేపం కోసం అడిగాం. మాట కలిపింది. మమ్మల్ని ఎక్కడికి వెళ్తున్నారని అడిగింది. అరకు వ్యాలీ గాలి కొండాపురం చూడడానికంటే తను అక్కడికేనని చెప్పింది. తిరుపతి యూనివర్సిటీలో బాటనీలో రీసెర్చ్ చేస్తుందట, అంతే మాకు తెలిసింది. సైట్ సీయింగ్ కోసం వచ్చినావిడ నిన్నంతా తలనొప్పని పడుకుంది. ఇవాళేమో ఏదో రీసెర్చ్ పేపర్స్కు ప్రిపేర్ కావాలని గెస్ట్ హౌస్లోనే కూర్చుంది. వాళ్ళకి తెలిసింది ఆ మాత్రమేనని అర్థమైంది సుగుణకి. రాత్రి మీరు ఎన్నింటికొచ్చారు? జగన్నాథం పుణ్యమాని పడుతూ లేస్తూ ఏ పదింటికో వచ్చి పడ్డాం. మేమొచ్చేసరికి కామిని ఎటో వెళ్ళింది. మళ్లీ రావడం ఏ రెండింటికో మూడింటికో. ఉదయం అడిగితే రైల్వే స్టేషన్లో ఎవరో ఫ్రెండ్ వస్తారని వెయిట్ చేస్తూ ఉందట. అంత రాత్రప్పుడు ప్యాసింజర్ ఏదీ లేదే అని నేను అడిగానండి. ఆ వచ్చే ఫ్రెండు గూడ్స్ ట్రైన్లో కూడా రావచ్చని ఎదురుచూస్తుందట అన్నాడు గజచర్మం గజక శ్రీధర్రావు. వీళ్ల దగ్గర నుంచి తను తెలుసుకోదగిన ఇన్ఫర్మేషన్ ఇంతకు మించి ఏదీ లేదని నిశ్చయం చేసుకున్న సుగుణ మధ్యాహ్నం వరకు అటు ఇటు తిప్పి మళ్లీ ఊళ్ళోకి తీసుకొచ్చి తను ఇంటివైపు కదిలితే ఆ బ్యాచ్ అందరూ గెస్ట్ హౌస్లోనికి వెళ్లారు. భోజనాలు పూర్తి చేసుకుని అరకు, మత్స్యగుండం, జోలాపుట్ డ్యాం, మాచికాండ్ ప్రాజెక్టు చూడడానికి వారం రోజులు ప్లాన్ చేసుకుంటున్న స్టూడెంట్స్, నువ్వు కూడా వస్తావా అని అడిగారు కామినీని. నేను రాను, ఈ పరిసరాల్లో చాలా స్పెసిమెన్స్ ఉన్నాయి. రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇంతకు మించి మంచి ప్రదేశం దొరకదు. వెళ్ళండి, 4 రోజులండి, తర్వాత వస్తాను నేను అంది. కామిని అడిగిన కెమెరా, టేప్ రికార్డర్, ఇంకా కొంత సామాగ్రి గెస్ట్ హౌస్లోని వదిలేసి పులోమంటూ స్టేషన్కి వచ్చి పడ్డారందరూ. కుర్చీ మీద తల వెనక్కు వాల్చి ఒక వెత్తలపోకు నములుతూనే కునికిపోట్లు పడుతున్న మాలి కుర్రాళ్ల హడావిడికి ఉలిక్కిపడి లేచి, డే రామకోటి బెల్లడి, కొట్టప్ప బెల్లు అన్నాడు కంగారు పడిపోతూ. ఇప్పుడు ప్యాసింజర్ ట్రైన్ ఏది రావట్లేదు సార్. అప్పటినుంచి వచ్చే DD112 గూడ్స్ ఇంకో అరగంటకు రావచ్చని శివలింగాపురం SM మెసేజ్ వచ్చింది ఇందాకే కదా. అప్పుడియా? స్పృహలోకొచ్చిన మాలి కుర్రాళ్ల గుంపును చూసి బెంబేలు పడుతూ, వచ్చేది ప్యాసింజర్ కాదు గూడ్స్, బెదరగొట్టేకండప్పా, నాకు నిద్రలో మంచి డ్రీమ్ పోయినది. ఆమా, అంతా ఊరికి పోతుండారా అన్నాడు. అవును సార్, నీకు ఇవ్వాల్సిన డబ్బు ఎక్కడ ఇవ్వచ్చు కదా అని ముందు చెప్పలేదు అంటూ డబ్బు లెక్క పెట్టిచ్చాడు అడవి రాముడు. నోట్లు కళ్ళకద్దుకుని పక్కనే ఉన్న ఆంజనేయస్వామి హుండీలో పడేసి, ఆమా, అంద పొన్ను ఇల్లయే, అదేనప్పా, ఆ పిల్లది అడిగాడు ప్రత్యేకంగా కనిపించే కామినిని వెతుకుతూ. ఆ అమ్మాయి ఇంకా 4 రోజులు ఇక్కడే ఉంటుందట. చెట్ల మీద, పొట్ల మీద ఏదో పరిశోధన చెయ్యాలని మా టేప్ రికార్డరు కెమెరా లాగేసుకుంది సార్. కాబట్టి ఆ గైడు జగన్నాథం గారు పెట్టే నరకం అనుభవించడానికి మళ్లీ వారంలో చచ్చినట్టు వచ్చి తీరాలి అన్నారు ఏడుపు మొహాలు పెడుతూ. పోవుటకు సాయంత్రం వరకు బండి లేదప్పా. నిజమా? ఒక్కసారి గొల్లుమన్నారంతా. శ్రీధర్రావు అయితే మాలి కాళ్ళు పట్టుకుని, మాలిగారు, చచ్చి మీ ఊళ్ళో గూడ్సు బలలా పుడతాం గాని మమ్మల్ని ఏ గాడ్డు డబ్బాలోనన్నా తోసేసి పంపించేయండి సార్ అంటుండగా దబ్బును దిగిపోయిన జగన్నాథం, నో, ఓ వీక్ డేస్ అయినా వీళ్ళు ఉండి తీరాలి. ఈ నేచర్ని మీ నరాల్లో ఇంజెక్ట్ చేసి పారేస్తా. మీ బుర్రల నిండా గాలి, మీ గుండెల్లో ఈ కొండ పూర్తిగా నిండిపోవాలి. ఈ గాలి కొండాపురం ఏ అనుభూతి మిగిల్చింది అని మీ మనవలతో మీరు కథలు చెప్పుకోవాలి అనేసి చుట్ట వెలిగించాడు. మీ మాటలతో మాలో జవసత్వాలు ఉడిగిపోయి కొడుకులు పుట్టే యోగం పోయేలా ఉంది. ఇక మనవలు కూడానా మా బొందా? డోంట్ వరీ మై ఫ్రెండ్స్, మీ సర్వేంద్రియాలు చక్కగా పనిచేయడానికి, మీ కొన ఊపిరి విడిచే వరకు మీలో సెక్స్ స్పిరిట్ పోకుండా ఉండడానికి జింకోబా, జేబ్రా, తుంబోన, చోక్రా అనే 2 రకాల వనమూలికలు అర్జెంటుగా మీతో తినిపించేస్తాను. ఇక చూసుకోండి మరి అంటూ అర్జెంటుగా ముందుకు ఉరకబోతుంటే ఒక్కసారిగా బౌరుమన్న బృందం గుంపుగా మాలి చుట్టూ చేరి, రక్షించు ప్రభో అని ఏడుపు శృతి పెంచారు. ఎన్నప్ప జగన్నాథం, పాపం వీళ్ళని విడు, విసుక్కున్నాడు మాలి. నో, వర్కీజ్ వర్షిప్ అన్నాను నేనే ఒకసారి. నేను మహా డ్యూటీ మైండెడ్ ఫెలోని. ఒకసారి నాకు పని అప్పగిస్తే పనన్నవ్వాలి, మనిషన్నా పోవాలి. అంత సిన్సియర్ నేను. అసలు నేను చేస్తున్న ఈ సర్వీస్కి పరమవీర గైడ్ అన్న బిరుదు రైల్వే వాళ్ళేమైనా ఇస్తారేమో అని చూస్తున్నా. సార్, కావాలంటే మీ చార్లీ చాప్లిన్ బూట్లు కళ్ళకద్దుకుంటాం. ప్లీజ్ ఈసారికి వదిలిపెట్టండి, బతికుంటే వచ్చే ఏడాది వస్తాం. నోనో, నాకు భవిష్యత్తు మీద బొత్తిగా నమ్మకం లేదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫ్యూచర్. ఇదే డిస్కస్ చేశాను నా క్లోజ్ ఫ్రెండ్ చార్లీ చాప్లిన్తోనూ, పిచ్చుకాక్తోనూ.
చూడండి జగన్నాథం గారు, మేమంతా టూర్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడుండే అవకాశం లేదు. బకాసురుడి దగ్గరికి ఒక్కొక్కరిని బలికి పంపినట్టు మాలో ఒక్కరిని మాత్రం మీరు ఎడ్యుకేట్ చేస్తే చాలు, దీనికి ఒప్పుకోండి బాబు అని భక్తి ప్రపదలతో రెండు చేతులు జోడించిన మృదుల మాటలకి చుట్టపొగని రైలింజన పోక్కంటే వేగంగా వదులుతూ ఇదేదో కాస్త సబబుగానే ఉందని ఆలోచించిన జగన్నాథం, ఓకే అలాగే అన్ఫార్చునేట్, టూరిస్ట్ ఎవరో మీరే తేల్చండి, ఐ హ్యావ్ నో టైం అర్జెంట్ అనేశాడు. ఆల్రెడీ గెస్ట్ హౌస్లో ఓ వ్యక్తి ఉండగా ఇంకా తేల్చుకోమని అరుస్తారేంటండి కర్మ? వాట్ ఏ సర్ప్రైజ్ న్యూస్! నిజమా? మరి చెప్పరేం, నిజంగా ఉన్నాడా లేదా అని నేను చెక్ చేసుకొచ్చేదాకా మీరు కదలకండేం? చుట్టపారేసి గెస్ట్ హౌస్ వైపు పరిగెత్తాడు. అమ్మయ్యా వదిలాడు శనిగాడు అనుకునేలోపే వస్తున్న DD 112 గూడ్స్ నాపిన మాలి గార్డు రమణారావుని ఆ బృందం గురించి వివరించి రిక్వెస్ట్ చేసి ఒప్పించాడు. థ్యాంక్స్ చెప్పి వారంలో తిరిగొచ్చేస్తాం సార్ అంటూ పొలోమని రమణారావు గారు పేట్లోకి దూరారు. రంగురంగుల మోడర్న్ బట్టలు వేసుకున్న అందమైన అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కేసరికి గార్డు పెట్టే గంధర్వ రథంలా తయారైంది. ముచ్చటగా వాళ్లను చూస్తున్న రమణారావు హుషారుగా పచ్చజెండా ఊపేసరికి ఇంజిన్ స్టాఫ్లో చీఫ్ డ్రైవర్ డేవిడ్ బండిని అరకువైపు కదిలించాడు. గంటకి 20 కిలోమీటర్ల వేగంతో గెస్ట్ హౌస్లోకి దూసుకెళ్లిన జగన్నాథం తక్కున గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. లోపలున్నది ఒక వ్యక్తి కాదు, ఇద్దరు. మూడో మనిషికి వినిపించినంత తక్కువ శృతిలో మాట్లాడుకుంటున్నారు. కామినితో ఆ రెండో మనిషి చేస్తున్న సంభాషణని గోడకి చెవులానించి వినడం మొదలుపెట్టాడు జగన్నాథం. అక్కడి చెట్లు పొదలు జలపాతాలు సూర్యుడి ప్రయాణాన్ని అనుసరించి క్షణక్షణానికి తమ అందాలు రంగులు మార్చుకుంటుంటాయి. ఒక్కో కొండచరియ ఒక్కో తరహా అడవి పువ్వు సువాసనతో గుబాళిస్తుంటుంది. ఆకాశం రంగుల్ని అనుసరించి నిచ్చలమైన మడుగుల్లో నీళ్ల రంగులు చిత్ర విచిత్రంగా మారుతుంటాయి. ఎత్తైన కొండల మట్టుకు నిత్య నూతనంగా నవ యవ్వనంతో అందంగా దర్పంగా గంభీరంగా నిల్చుంటాయి. నిర్మల మందాకిని జలాల్లో అరవిచ్చిన కమలనైన ముగ్ధమోహన సుగుణ ఏమీ తెలియందాల్లా పక్కనే నడుస్తున్న కామిని అతి నిశితంగా పరిశీలిస్తోంది. సుగుణ ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా ఉంది, క్షణక్షణంలోనూ ప్రమాదాన్ని శంకిస్తోంది. మనసులో తనెంత సంఘర్షణకు లోనవుతున్నా కామిని మాట్లాడే మాటలకు ఏమీ తెలియందాల్లానే బదిలిస్తోంది. తను ఊసుబోక కబులు చెబుతున్నట్టు నటిస్తోంది. అయితే మీ వారు ఇక్కడ లేరన్నమాట, ఎంతకు ఆయన చేస్తోంది ఏం ఉద్యోగం? 24 గంటలు నా డ్యూటీయే, నా భార్య అని తిరిగే ఉద్యోగం. కాస్త అలవోకగా నవ్వుతూ ఇచ్చిన సుగుణ జవాబుకి కామిని కూడా నవ్వింది. ఇద్దరూ పైకి చేరుకుని గుడి ముందరకెళ్లేసరికి జగన్నాథం ధర్మరాజు గుడి పక్కన రాళ్ల మీద కూర్చున్నారు. కళ్ళు మూసుకుని భగవంతుణ్ణి ధ్యానిస్తూ తులసీదాసు హనుమాన్ చాలీసా రమ్యంగా కామిని గానం చేస్తుంటే తేనెలో వేప పువ్వు కలిపి రుచి చూసినట్టు తీయని గొంతుతో కటుస్వరం మిళితమైనట్టు విచిత్రంగా కనిపిస్తుంది ఇప్పుడు సుగుణకి. ప్రదక్షిణలు పూర్తి చేసి ధర్మరాజు జగన్నాథాలకి కాస్త దూరంగా కూర్చున్నారు సుగుణ కామిని. కొబ్బరి ముక్క నోట్లో వేసుకుని నాన్ స్టాప్గా నవ్వులుతున్న జగన్నాథం 70 ఇయర్స్ బ్యాక్ వన్ డే నేను మా ఫ్రెండ్ జవహర్లాల్ నెహ్రూ అంటూ ఫ్లాష్ బ్యాక్ చెప్పబోయాడు. హాయిగా భగవంతుని నామస్మరణలో ఒళ్ళు మరిచిపోయి ఆనందంతో తలమునకలవుతున్న ధర్మరాజు కొళ్ళు మండిపోయి జగన్నాథం చెంప మీద చెళ్ళుమని బలంగా ఒకటిచ్చాడు. బాబోయ్ మై టూత్! విరిగిపోయిన పంటిని సవరించుకుని అరచేత్తో బొగ్గునొక్కుంటూ డింగుమని పైకి లేచాడు జగన్నాథం. ధర్మరాజు కూడా లేస్తూ అమ్మాయి వాళ్ళేదో పూజ చేసుకుంటుంటే నీ ఫ్లాష్ బ్యాక్ గొడవ ఏమిట్రా పింజారి వెదవా, వెళదాం పదా అని కిందకి దిగాడు. పడమటి సంధ్య ఒళ్ళు విరుచుకుంటోంది. శీతాకాలం కారణంగా దీపాల వేళకే మరింత సుళ్ళు తిరుగుతోంది చలిగాలి. నిమిషానికి చిక్కగా మారుతున్న ప్రకృతిని చీకటి పైటతో పూర్తిగా కప్పేసింది రాత్రి కన్య. అక్కడి అందాలపైన ఎటు చూసినా చీకటే ఇప్పుడు. స్టేషన్లో దిగువ ఊళ్ళోనూ వెలుగుతున్న నూనె దీపాలు దిగొచ్చిన నక్షత్ర కన్యలా మెరుస్తున్నాయి. ఎంత అందంగా ఉంది ఇక్కడ వాతావరణం, జీవితమంతా ఇక్కడే గడిపేయాలనిపిస్తోంది అంది కామిని. ముందు గబగబా అలవాటు కొద్దీ సులభంగా కిందకి దిగుతున్న సుగుణతో పోటీ పడలేక వెనకబడిపోతూ క్షణం ఆగి వెనక్కి తిరిగి చూసి నవ్విన సుగుణ, అయితే నువ్వు ఈ అందాలను చూస్తూ ఆనందం అనుభవిస్తూ గడుపు, నేను కిందకి దిగళ్ళి హరిబొందు ద్వారా భోజనం పంపుతాను అంటూ ముందుకు వెళ్లబోతుంటే, ప్లీజ్ సుగుణ వెళ్లకు, చీకట్లో నాకు భయంగా ఉంది
అన్నట్టు నీకో సర్ప్రైజ్, ఒక్క క్షణం ఆగితే చూపిస్తా అంది. ఏంటి? గబగబా దిగి సుగుణ దగ్గరకొచ్చిన కామిని, ఏం లేదు, ఒక ఫ్రెండు జపాన్ నుంచి తమాషా అయిన టేప్ రికార్డర్ తీసుకొచ్చి నాకు ప్రెజెంటేషన్గా ఇచ్చాడు. దాన్ని ఇంతవరకు నేను ఉపయోగించలేదు, కానీ నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ఇప్పుడు వాడాను. ఇందాక నేను హనుమాన్ చాలీసా చదివిన తర్వాత నువ్వేదో కీర్తన చేశావు కదా, రెండింటిని ఇందులో రికార్డు చేశాను. ఫస్ట్ టైం రికార్డింగ్, ఎలా ఉంటుందో ఏమో, నువ్వే మొదటగా విని చెప్పాలి. తన పర్సులోంచి అరచేతి ప్రమాణముండే పోర్టబుల్ రికార్డర్ను సుగుణ చేతికి అందించింది. మసక చీకట్లో దాన్ని అందుకుని పరీక్షగా చూసి, ఇందులో రేడియో కూడా ఉన్నట్టుందే అంది సుగుణ. ఉందిలే, అవన్నీ ఏం తెప్పకు, నేను ముందు నడుస్తుంటాను. నువ్వు అక్కడ ప్లే అని ఉన్న బటన్ నొక్కు, కాస్త దూరం వెళ్లి నిలబడి సౌండ్ అవుట్పుట్ ఎలా ఉంటుందో వింటాను అని ముందుకు కదలబోయింది. 70 ఇయర్స్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ నేను చెప్పబోతుంటే చెంప మీద పళ్ళు రాలిపడేలా చెళ్ళుమనిపించారు మా అన్నగారు. ఆ సౌండ్ కూడా ఇందులో రికార్డ్ అయి ఉంటుందా? పక్కనే బండ మీద తాపీగా నడువాల్చిన జగన్నాథం అడిగాడు. మళ్లీ అతను ప్రత్యక్షమయ్యేసరికి విస్తుపోయింది సుగుణ. మామయ్య, నువ్వు మామయ్యగారితో పాటు వెళ్ళలేదా? ఇందాకిద్దరూ కలిసి వెళ్ళినట్టున్నారు. వెళ్ళానమ్మా, చీకటి పడుతోందిగా, మీరిద్దరూ జడుసుకుంటారేమోనని వెనక్కొచ్చేశాను. నవ్వుతూ అనేసిన జగన్నాథం, ఏది ఆ టేప్ రికార్డర్ ఇటువమ్మా, అది ఇంపోర్టెడో ఇండియనో చెబుతాను. 10 ఇయర్స్ బ్యాక్ జపాన్లో 4 నెలలున్నాను, అప్పుడు మా ఫ్రెండ్ బ్రూస్ లీగాడు కొనిపెట్టాడే ఇలాంటిదే, ఏది చూడండి అంటూ కామిన్ దగ్గర బలవంతంగా లాక్కోబోయాడు ఆ పోర్టబుల్ టేప్ రికార్డర్. గింజుకున్నట్టు అలా లాక్కోవడంలో టేప్ రికార్డర్ కామిని చేతిలోంచి జగన్నాథం చేతికి రావడం మిస్ అయ్యి ఏటవాలుగా పక్కనున్న బండ మీద పడి జరజర కిందకి జారిపోయింది. అంతే, మరుక్షణం దిక్కులు ప్రతిధ్వనించేలా ప్రేలుడు శబ్దం గాలికొండంతా ప్రతిధ్వనించింది. బండ పగిలి ఎగిరిపడ్డాయి రాతి ముక్కలు, చుట్టూ వ్యాపించింది పొగమంచు. ఎవ్వున కేకబెట్టి స్పృహ తప్పి కింద పడిపోయింది కామిని. రెండు చేతులతో చెవులు గట్టిగా మూసుకుంది సుగుణ. బొత్తిగా దిక్కుతాచని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయాడు జగన్నాథం. మెంటల్గానూ ఫిజికల్గానూ కాసేపటికి సెటిలైన సుగుణ అంది, కామినికేమైందో చూడు మామయ్య, రాతి ముక్కలేమైనా శరీరానికి గుచ్చుకున్నాయేమో పాపం అని. ఒకమారు తల విదిలించి కామిని పడున్న చోటుకెళ్లి నాడి పరీక్షించిన జగన్నాథం అన్నాడు, ఈ అమ్మాయి నాడి దివ్యంగా కొట్టుకుంటోంది, కానీ అమ్మాయి, ఇందాక టేప్ రికార్డర్లో వచ్చిన సౌండ్ బహుశా మీ మామగారు నా దవడ మీద వాయించాడే, దాని తాలూకాదే ఉంటుందంటావా? నాకేమో ఆయనంత గట్టిగా కొట్టలేదనిపించింది మరి. నీ జోకుల తర్వాత ముందు అమ్మాయి మొహం మీద నీరు చల్లడానికి దగ్గరలో నీళ్లేమైనా దొరుకుతాయేమో చూడు. ఈ కొండల్లో నీళ్ళకేం కొదవా అంటూ పక్కకెళ్లి పెద్ద బండ మీద నుంచి సన్నగా పారుతున్న నీటిధారిని దోసులతో పట్టి తీసుకొచ్చాడు జగన్నాథం. ముఖం మీద చిలకరించు మావయ్య. చిలకరించడం కాదు, కుమ్మరించాలి. దోసిట్లో నీళ్లు పూర్తిగా కామిని ముఖం మీద పోశాడు జగన్నాథం. కొద్దిగా స్పృహొచ్చింది కామినికి, కళ్ళు తెరిచింది. మసక చీకట్లో సుగుణ జగన్నాథాన్ని చూసి, ఏంటి ఏమైంది? నాకేదో భయంకరమైన శబ్దం వినిపించి కళ్ళు తిరిగి పడిపోయాను, ఆ తర్వాత నాకేం తెలియలేదు అంది. తల్లి, అది సుగుణకి మామగారు, నాకు వరసకి అన్నగారు, ఆ ఊరికి పోస్ట్ మాస్టర్ అయిన శ్రీ ధర్మరాజు గారు నా దవడ మీద వాయించిన సౌండ్. అయినా అది దెబ్బ కాదు, ట్రాన్సిస్టర్ బాంబు దెబ్బ. మొండి మొండావాణ్ణి కాబట్టి అంత దెబ్బతిన్నా బ్రతికే ఉన్నాను. నేనే సలక్షణంగా ఉన్నప్పుడు నువ్వు కింద పడిపోవడం న్యాయం కాదమ్మా, ఇక లే తల్లి. కామినికి చేయందించి పైకి లేపాడు. తెల్లగా రక్తహీనంగా పాలిపోయింది కామిని మొహం. నిజం నిజంగా అందులోంచేనా అంత సౌండ్ వచ్చింది? అయినా టేప్ రికార్డర్లో మాటలు దొరకడం లేదు కామినికి. నీ టేప్ రికార్డర్లోంచి సౌండ్ రాలేదు తల్లి, నేను పొరపాటున కోటు జేబులో ఒక చిన్న బాంబు పెట్టుకొచ్చాను. నా కర్మ కొద్దీ అది చిల్లు పడిన జేబు, అందులోంచి జారిపడి పేలింది. అంతే, నీ టేప్ రికార్డర్ సలక్షణంగా కిందెక్కడో అఘాధంలో ఉంటుంది, తెల్లవారిన తర్వాత వెతుక్కొచ్చిస్తాను, పద పద. జగన్నాథం సీరియస్గా అంటున్నాడో జోక్ చేస్తున్నాడో అర్థం కాలేదు కామినికి. మా మామయ్య సంగతి నీకు తెలియదు కామిని, ఆయన ఎప్పుడూ అబద్ధాలు గోరంతలు కొండంతలుగా చెబుతుంటారు కాబట్టి ఎవరూ నమ్మరు. ఇప్పుడు చెప్పింది నిజమై ఉంటుంది, ఎందుకంటే గిరిజనులు అడవుల్లో వేటకు వెళ్ళినప్పుడు రేసు కుక్కలు, అడవి నక్కలు, తోడేళ్ల గుంపులు ఎదురుపడితే వాటి నుంచి తప్పించుకోవడం కోసం ఆ నాటు బాంబులు వాడతారు. వాటిని మామయ్య సంపాదించి ఏ జీలుగు కళ్ళు కోసమో వాళ్ళకు అమ్ముతుంటాడు, దాని బాపత అయి ఉంటుందేమో అంది సుగుణ. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 60 ఇయర్స్ బ్యాక్ మంగోలియా అడవుల్లో ఒంటరిగా తిరుగుతున్నప్పుడు ఇలాగే. మామయ్య,
గట్టిగా అరిచింది సుగుణ. ఆ అమ్మాయి తనిచ్చిన టేప్ రికార్డర్ ఏ కారణం చేత పేరుపోయిందో అని భయపడుతుంటే ఏంటా వాగుడు, ఇక నీ ఫ్లాష్ బ్యాక్లకి సమయం సందర్భం ఉండక్కర్లేదా? ఓకే, మంగోలియా అడవుల సంగతి తర్వాత ఎప్పుడైనా చెబుతాను. చీకటిపడింది, కాస్త స్పీడ్గా నడవండి, వెళ్ళిపోదాం. ముగ్గురు గబగబా నడుస్తూ స్టేషన్లోకొచ్చి అక్కడి నుంచి బయటకొచ్చారు. మధ్యలో కామిని గాని సుగుణ గాని ఎవరూ నోరు తెరవలేదు, ఎవరి ఆలోచనలో వాళ్లున్నారు. హరిబంధు హోటల్ దాటిపోతుండగా ఇద్దరినీ ఆపిన జగన్నాథం, మై డియర్ జెంటిల్ ఉమెన్, మనం కాస్త వేడిగా టీ తాగితే ప్రాణాలు హాయిగా తేలిపోతాయనుకుంటాను అన్నాడు. కామిని, టీ తాగుదామా, చలిగా కూడా ఉంది అంది సుగుణ. అంగీకారంగా తల ఊపింది కామిని. హరిబంధు హోటల్ ముందు పొడుగాటి చెక్కబల్ల మీద కూర్చున్నారు ముగ్గురు. మిస్టర్ హరిబంధు, నాకో ఆర్డినరీ టీ, కామినికి ఓ స్పెషల్ టీ, మా సుగుణకి ఇంకా స్పెషల్ ఫస్ట్ క్లాసు టీ కలిపి ఇవ్వబోయ్ అన్నాడు జగన్నాథం. తక్కిన ఇద్దరూ గమనించకుండా హరిబొందుకేదో సైగ చేసింది కామిని. మూడు సత్తు గ్లాసుల్లో టీ రెడీ చేసిన హరిబొందు ముగ్గురికి అందించాడు. సుగుణ కామిని చిరో గ్లాసు అందుకోబోతుంటే చెయ్యి అడ్డంగా పెట్టి నాదో రిక్వెస్టు అన్నాడు జగన్నాథం. ఏమిటి మామయ్య, విసుక్కుంది సుగుణ. చలికదా, మూడు టీలు నేనే వేసేస్తాను అని జగన్నాథం అండంతో పాలిపోయింది కామిని ముఖం. ఎగసెగసి పడుతున్నాయి గుండెలు, ఊపిరి వేగంగా తీసి వదులుతోంది. చంపాల్సింది ఒకళ్ళనైతే చావబోతోంది ఇంకొకళ్ళు. గజిబిజిలో పడిపోయిన కామిని మెదడు కంప్యూటర్లా పనిచేస్తోంది ఏం చెయ్యాలా అని, కానీ ఏం తోచడం లేదు. ఆ మూడింట్లో ఓ టీ గ్లాస్ అందుకుని పెద్ద గుటకేసిన జగన్నాథం టక్కున లేచి తక్కిన గ్లాసుల్ని విసురుగా కిందకు తోసేసి, దిస్ ఈజ్ టూ బ్యాడ్, నేనేమన్నా షుగర్ పేషెంట్ అనుకున్నారా, పంచదార బొత్తిగా లేదు. కరకవలస బ్రిడ్జి దగ్గర యాక్సిడెంట్ అయిన రైలు బండ్లా అరుస్తూ హరిబొందు మీదకు దూకాడు. దాంతో కాస్త రిలీఫ్గా ఫీల్ అయింది కామిని. తెక్కరేగి తల పట్టుకుంటూ, మావయ్య ఏమైంది నీకు ఇవాళ, దేవుడు కొండ మీదేమో టేప్ రికార్డు పారేశావు, ఇక్కడేమో టీ గ్లాసులు విసిరేశావు, చూడు నీకు జీలుకల్లు తాగుడు మరీ ఎక్కువైంది, చే అసలు నీ కూడా రావడం మాది, మాది బుద్ధి తక్కువ. విసురుగా లేచిపోతున్న సుగుణని బలవంతంగా ఆపాడు హరిబొందు. జగన్నాథం బాబు సంగతి మనకు కొత్త, అలా వెళ్ళిపోకండి. మరో మూడు గ్లాసుల్లో టీ చేసుకొచ్చింది మొన్ని. ముగ్గురు చలికి వణికిపోతూ టీ తాగుతుండగా నేల మీద ఒలికిన టీని నాకుతున్న కుక్కని చూసిన జగన్నాథం, హరిబొందు, మనుషులకు కూరకంగానూ కుక్కలు కూరకంగానూ బిస్కెట్లు తయారు చేసే ఐడియా కనిపెట్టింది నేనేనయ్యా, కుక్కల కోసం టీ తయారు చేసే ఐడియా కనిపెట్టిన గొప్ప క్రెడిట్ మాత్రం నువ్వు కొట్టేశావోయ్. కొంపదీసి ముందు చేసిన టీలు రెండో జాతి కోసం కాదు కదా, చూడు ఆ కుక్క మొండని బోలెడు రుచితో నాకేసి ఎలా వెళ్ళిపోతుందో అన్నాడు. వెళ్ళిపోతున్న కుక్కని చూపిస్తూ అంతా చూశారు కుక్కని. కాసేపయ్యాక కామినిని గెస్ట్ హౌస్ దాకా సాగరంపి వాళ్ళింటివైపు కదిలిన సుగుణ జగన్నాథం సందు మలుపులో ఆ దృశ్యం చూసి తాడువేసి లాగినట్టాగారు. ఇందాక టీ తాగిన కుక్క నిచ్చలంగా చచ్చిపడుందక్కడ. ఏమిటి మావయ్య ఈ మిస్టరీ, నాకైతే ఏం తోచడం లేదు అంటున్న సుగుణ అయోమయంలో పడిపోయింది. సింపుల్గా నవ్వేసిన జగన్నాథం, ఈ మిస్టరీ వెనకాల పెద్ద హిస్టరీ ఉందని నా అనుమానం అని సిగరెట్ వెలిగించాడు. ఏంటో నా బుర్ర బదలైపోతుంది. పెద్ద పెద్ద సమస్యలకి జడ్జిమెంట్లు ఇస్తావు, ఇంత చిన్న ఇన్సిడెంట్కే ఇలా బింబీలు పడిపోతే ఎలా సుగుణ? చనిపోయిన కుక్క శరీరంలో ఒక్కో భాగం విడిపోవడం చూసి మరింత కదిలిపోయింది సుగుణ. చాలా ఏళ్ల క్రితం తంజావూరు సరస్వతి భాండాగారంలో పోయిజన్స్ మీద బుక్స్ వందల కొద్దీ రిఫర్ చేశాను కాబట్టి ఈ మిస్టరీ వెనక హిస్టరీ నాకు బాగా తెలుసు సుగుణ. ఏమిటి? మధ్యాహ్నం ఆ బ్యాచ్ని స్టేషన్లో వదిలేసి గెస్ట్ హౌస్కు పరిగెత్తినప్పుడు కామినితో డిస్కస్ చేస్తూ కనిపించిన రెండో పర్సను ఈ హరిబొందుగాడు. సుగుణని గాలికొండెక్కించి ట్రాన్సిస్టర్ బాంబుతో చంపే ప్రయత్నం చేస్తాను, అక్కడ నేను సక్సీడ్ కాలేకపోతే మీ హోటల్కు వస్తాం. సుగుణకిచ్చే టీ గ్లాస్లో ఈ పొట్లంలో ఉన్న విషం కలుపు, ఇది సైనైడ్ కంటే ప్రమాదకరమైంది అని కామిని చెప్పడం నేను బాగా విన్నాను. చూడు సుగుణ, ఇక్కడ ఏదైనా కెలామిటీ జరిగితే అర్జెంటుగా అడ్డొచ్చే మనిషివు నువ్వు కాబట్టి నిన్ను చంపి ఇంకా చాలా ఘనకార్యాలు సాధించుకోవాలని వచ్చింది పిల్ల, వాట్ డు యు సే? రకరకాల ఆలోచనలతో సందేహాలతో శంకలతో అలా కల్లోలమైపోతోంది సుగుణ. ఆ దండకారణ్యంలో అందంగా పురివిప్పాడే నెమళ్ళు తాలూకా పించాలు తొరతరా అంటుకుపోయి మాడి మసేపోతున్నాయి ఒక్కసారిగా. కొమ్ములు తెగి రక్తంతో నిండిన ముఖాలతో పరుగులు పెడుతున్నాయి దుప్పి పిల్లలు. కాళ్ళు తెగి పొదల్లో గిలగలా కొట్టుకుంటున్నాయి కుందేళ్లు.
అడవంతా అంటుకుపోయి అల్లుకున్నాయి ఘాటైన గంజాయి పొగలు. కత్తిపోట్లతో అడ్డదిడ్డంగా వందల కొద్దీ రైలు పట్టాల మీద పడున్నారు అందాల గిరిజన స్త్రీలు. దార్లిపుట్ట అరకు శరవేగంగా దాటుస్తున్న గూడ్సు ఎదురుగా అదే పట్టాల మీద అంతకంటే వేగంగా వస్తున్న మరో గూడ్సు సిమిలిగూడ స్టేషన్ దగ్గర పెద్ద శబ్దంతో ఢీకొనడంతో అందాల ఆ సౌందర్య ప్రవాహం శ్మశానవాటికైంది. సింధూరపు అందాలు చీకట్లుగా మిగిలాయి. చందన పరిమళాలు గంధక ధూమమయ్యాయి. భయానకమైన ఊహల్లో తలడిల్లిపోతున్న సుగుణ నేల మీద నిలబడలేనంత నీరసంగా తయారైంది. గెస్ట్ హౌస్లో సుగుణని చంపడానికి ఆ అందాల్ని దగ్ధం చేయడానికి మరింత తెలివిగా పవర్ఫుల్గా కామినీ చేస్తున్న ప్లాన్లు వినడమే జరిగితే మరిన్ని అరణ్యాలు దగ్ధమయ్యేవో సుగుణలో.